ఏటి కొప్పాక కొయ్య బొమ్మలు. కార్మికుడు ఎంతో నేర్పుగా ఓర్పుతో కొయ్య బొమ్మల్ని తయారు చేస్తున్నాడు. చిన్న మోటార్లు ఉపయోగించి అందమైన గాజు బొమ్మని తయారు చేస్తున్నాడు. సహజ రంగుల్ని ఉపయోగిస్తున్నాడు. వాటికి నునుపుదనము తెప్పిస్తున్నాడు. తెల్ల పోని కలప అనేది ఉపయోగించి ఈ ఏటి కొప్పాక బొమ్మలు తయారు చేస్తాడు. చూడండి, అందమైన రింగు, తెల్లపోని చెట్ల కలపని ఈ బొమ్మల తయారీకి వినియోగిస్తారు. ఏటి కొప్పాక విశాఖ జిల్లాలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నది. కొండపల్లి కృష్ణా జిల్లాలో విజయవాడ ప్రక్కన ఉన్నది. ఏటి కొప్పాక బొమ్మలకి మంచి గిరాకీ ఉన్నది. వీరు తయారు చేసిన బొమ్మల్ని లేపాక్షి షాపుల ద్వారా అమ్ముచున్నారు. ప్లాస్టిక్ బొమ్మల కన్నా కొయ్య బొమ్మలు ఎంతో నాణ్యమైనవి. ప్లాస్టిక్ బొమ్మలకు వాడే రసాయనాలను ఆ బొమ్మలను పిల్లలు గనక నోట్లో పెట్టుకున్నట్లయితే వ్యాధులు రావటానికి, క్యాన్సర్ రావటానికి ఆస్కారం ఉంటుంది. అదే ఈ కొయ్య బొమ్మలకు వాడే రంగులు చెట్ల నుంచి తీసిన సహజ సిద్ధ రంగులు కాబట్టి ఎలాంటి హాని చేయవు. ఇది ఒక కుటీర పరిశ్రమగా ప్రస్తుతము కొన్ని కుటుంబాలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. కొయ్య బొమ్మల తయారీకి ఉపయోగించే రకరకాల పనిముట్లు. క్రమేణా ఈ కార్మికుల సంఖ్య తగ్గిపోవుచున్నది.